సుందరసేన మహారాజు, నా పేరు సుందరదేవి. అగో అటువంటిగా మాత్రం నా ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ మాతృదేవి, చిన్న బిడ్డ కరణవ్వ, నా పెద్ద బిడ్డ అల్లుడు అటువంటిగా అల్లుడు క్షత్రియ మహారాజు. పెద్ద బిడ్డకు పెళ్లి చేసిన వాళ్ళు ఈశ్వర నగరం లోపల నా పెద్ద బిడ్డ పెద్దలు సంతోషపడుతున్నారయ్యా. పెళ్లి చేసినాక అత్తగారింటికి దాగదోరితే నా ఇంట దీపం పెట్టే దిక్కుండదాని నా భర్తను తీసుకొని అరవచ్చి ఎన్నో దేవతల పూయలు చేసిన అయ్యో, ఏ దేవుడు మెచ్చి సంతాన బలం ఇయ్యలేదు. ఈ పాట పడ్డకుండా పూయలు చేస్తాను మా పేరుకి వచ్చిన స్వామి. మాకు ఇద్దరు బిడ్డలతో కొడుకు సంతానం, అంగో దొంగో కొడుకు ఉండాలంటారు, అమలాల ఇంటిదో గుడ్డిదో బిడ్డ ఉండాలంటారు. అగో అటువంటి మాత్రం రేపటికల్లా మా ప్రాణం పోతే మా పేర్చడానికి బిడ్డలు ఉండరు గాని, అగో కొరి పట్టే కొడుకులు లేరు. అయ్యో భగవంత, నా కొడుకుల సంతానం లేకపోతే మా అంశం ఈడికి సమర్థం అయిపోతుంది. అయ్యా మేమున్నన్ని రోజులు నా అత్తగారి ఇళ్ళల్లో ఉన్న నా బిడ్డలు అవున్నది అయ్యున్నదా అని అత్తరు కలవ గంజ ఓత్త తాగిపోతారు. మేము చచ్చిపోయినాక నా బిడ్డలకు ఎవరు ఇన్నదని అత్తరు, తమ్ముడు ఉన్నడా అన్నదా అని నా బిడ్డలు అత్తగారి ఇళ్ళల్లో దర్వాజ పట్టుకొని ఏడతారు. అయ్యా నా బిడ్డలకు పుణ్యతో బాబందు తల్లిగారి తొవ్వకు కప్పగొచ్చినట్టు అయితది. రాగిట్ల పండుగ రోజు తనతోని బాధ అందరూ రాగిట్లు కట్టబోతాయి. ఏడవకమ్మా ఏడవకు. నా బిడ్డలు తమ్ముడున్నాని పోదామా చెల్లె, అన్నగాడు ఉండని పోదామా, మనం రాకెట్ ఎవరు కట్టుదాము, మనం పోతే అవ్వలేక పాయ ఎలేక పాయ ఉన్నన్ను రోజులు వేయం గాని ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయిండ్రు, మనకు కాళ్ళకు నీళ్లు చుక్కుకుంటే పెట్టడం ఇవ్వాలని వాళ్ళు అత్తారిల్ల నా బిడ్డలు ఏడతారయ్యా. నా బిడ్డలకు పుట్టినతో బండు కాకుంటుండాలంటే నాకు కొడుకు సంతానం ఈ దేవుడా. భగవంతుడు శంకరుడు వచ్చిందని చెప్పి గుర్తుపడతలేదు. రాజ్యాలు తిరిగే రంగు జంగములు, దేశాలు తిరిగే దేవ జంగములు కనుక ఒక జంగమయ్య వచ్చింది అనుకున్నది. అయ్యా జంగమయ్య నాకేమో కష్టం వచ్చిందని అడిగినా అయ్యా, ఈ పాడబడ్డ గుడికాడ ఎందుకంటే తపస్సు పట్టిందంటే నాది సుందరసీన నగరం అయ్యా, నా భర్త సుందరసీన మహారాజు, నా పేరు సుందరదేవి, నా గర్భేశం అందని ఇద్దరు బిడ్డలు అయ్యా పెద్ద బిడ్డకు లగ్నం చేసిన నాకొక కొడుకు కావాలని భార్య భర్తలు అఘోరమైన తపస్సు పట్టిన ఇక్కడ. నేనెవరినో కాదు, శంకరుని కింద ఉండేటి జంగమే శివలింగం అయ్యే గురువు అంటారు. ఈ ఊరు ఆ ఊరు ఈ పల్లె ఆ పల్లె తిరుక్కుంటే తిరుక్కుంటే బిడ్డ ఈ గుడిముంగడికి వెళ్ళిపోతా అంటే ఎవరో ఏడతానని ఏడు పిలిపచ్చి ఈ గుడిముంగడికి వచ్చిన ఆ శంకరునికి ఆరు ముచ్చట్టు తెలిసిన మూడు ముచ్చట్టు తెలిస్తే బిడ్డ నేను కూడా అప్పుడప్పుడు పండు చేతుల పట్టుకొని కొండమావిడి పండే పిల్లకాన్ని ఇస్తే ఆ పండు తింటే ఆ పిల్లకు సంతాన బలం అవుతుంది. నీకు కొడుకు సంతాన బలం కావన్నా? నాకు కొడుకు సంతానం కావాలని అయ్యా, కొడుకుంటే బతుకుతా, లేకపోతే కొడుకు లేడంటే ఈ గుడికాడ నా ప్రాణం తీసుకుంటా. కొడుకు సంతాన బలం ఇద్దరు ఇంటికి పోతావు, కొడుకు సంతాన బలం దొరకపోతే ఇక్కడ ఈ భార్య భర్తలు కనుక ఒక జీవనాన్ని తీసుకుని మరణం అయిపోతుంది అని అన్నవాళ్ళ కైలాస మానదాత లోకాల శంకరుడు కళ్ళ చూసిండు. ఓ బిడ్డ నీ గర్భేశం అందిన సక్కదనుల కొడుకు సంతాన బలం ఓడిగడతా గాని ముందు
నీ భర్తకు నీ కొడుకు మీది ప్రమది ముందు, అయ్యో పుట్టినా నీ కొడుకు నిన్ను అమ్మ అని పిలవక ముందు, నీ ఆశ తీరక ముందు, నీ భర్తను బాపా అని పిలవక ముందు, నీ భర్త ప్రమదీరక ముందు బంగారు భవనాల లోపల కొడుకు పుట్టినాక 21వ దినమున ఆడ కొడుకు పేరు పెట్టుకున్నాక తెల్లారి 22వ రోజున ఆడమ్మ భార్య భర్తల ప్రాణం పోచమ్మా. అయ్యో మీరిద్దరు మనల గండాన్ని కొట్టుకుంటే కొడుకు సంతాన బల ఇస్తా, లేకపోతే అయ్యా నాకు కొడుకు వచ్చాక నేను చచ్చిపోయాక మాకు కొడుకెందుకు, నా కొడుకుని ఎవరు కావాలంటే బాబా కొడితే రక్తము నా కొడుకు ఎవరు సాధాలి, ఆ మాటకి ఎవరు అంటాలి, అంగిటి వందు పాలు ఎవరు వెయ్యాలి, ప్రపంచం లోపల చూస్తలేమా, ఎవరేది పిలగలను, ఏ చెట్టు కేడతారో, ఏ గుట్ట కేడతారో, అశ్వితరు ఇలా పలిగాన్ని చూస్తా ఇంకే భర్తము వీరన్నకు బిడ్డ అశ్వితకు ధైర్యం అనిపిస్తుంది గాని, రేపు తెల్లవారినాక ఎవరింటి కాళ్ళు పోతే ఇంకా లంకంత ఇంటి తల్లి ఎంకటమ్మ ఏడుతుంది, గా చెల్లె లతమ్మ మరదీర వేసు, తమ్ముడు కోటేశు మరదలు వారిక వాళ్ళందా ఏడ్చినట్టు మరి పండుగ వచ్చినాడు బొబ్బ వచ్చినాడు నా కొడుకు కొత్త బట్టలు ఎవరు తేవాలి ఎవరు వేయాలి ప్రాణం పోతే అంటే ఇప్పుడే గిలిచేడు తన్నవమ్మా, రేపు రేపటి కల్లా నీ కొడుకు పుట్టినాక నీ కొడుకును చూసుకుంటే ఇంకేం తేడతామో, కొడుకు సంతాన పరమద్దు నా ప్రాణం పోవడద్దు, నా భర్త చచ్చిపోవడద్దు అంటే వెళ్ళిపోతానన్నాడు వద్దంటే వెళ్ళిపోతా ఎందుకు వెళ్తానమ్మా. అప్పుడు ఆ తల్లి సుందరయ్య ఆలోచన చేసి అడవంతా గురులు ఆసుకోసుకోని గుంజె కట్టేసుకున్న ఎన్నడుకున్న మాత్రం అటువంటిగా సింతలవారిళ్ళల్లో మరి మాత్రం అయినా పద్మ వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోయినట్టు
వాళ్ళ కాడికి వెళ్ళిపోటోళ్ళమే గుళాసు పోసుకొని గుంజ కట్టేసుకుంటావా, రామ రామని రాజ్యం వెళ్తావా, బతికున్న పొలవన్నీ బొక్కలైతే స్వర్గానికి సంతలు కడతావా, మరి నేను మాత్రం నా మరణం అయిపోవడం ఎందుకు, మా కొడుకు సంతం లేకుండా మంచిదంటే రేపటికల్లా నా బిడ్డలు ఎవరింటికి అత్తరు, ఎవరు ఎవరింటికి ఓదరు, పుట్టినతో బంధు కాకుండా ఉండనంటే నా కొడుకు ఉట్టారే, మా ప్రాణం మీదే మంచిది అనుకున్నది ఆతలు సుందరి దేవి. గుండెలో దాపెట్టుకున్నది ముచ్చుల నా భర్తతో చెప్పనన్నది, భర్తతో చెప్పలేక భగవంతుడి వేడి ఆల వచ్చింది అయ్యా. కొడుకు పుట్టినాక 21 రోజు కాక 22వ రోజు మా ప్రాణమైన మంచిదే అయ్యా. అని వసం లోపల వసం ఎత్త ఉన్నదో శంకరుడు కళ్ళ చూసిండు, ఓపీటే శంకరు లోపల చెయ్యేసి ఒట్టు భాషలు అన్న అన్నమాట తప్ప వద్ద మాట కలిగి బొక్కలయ్య ముందు చేసి నడు వెనుకకు దియ్య, నా బొంజిలో జీవనం ఉన్నంత వరకైనా కానీ అగో నాకు కొడుకు పుట్టినాక 22వ రోజున ఆడ తప్పకుండా మేము బొంజితోటి కైలాసం వస్తానన్నది. ఏం మాట్లాడతారు అయ్యా, రెండు దగ్గర పెట్టాలి, రెండు ఇడవాలి, రెండు ముయ్యాలి, ఒక్కడ తెరవాలి అంటే కథ చెప్పంగా శాస్త్రం చెప్పంగా ఒక మాటకు రెండు అర్థాలు వస్తాయి, అర్థం చేసుకుంటే అర్థమైంది, పిడార్థం చేసుకుంటే అది పిడార్థమైతే చెప్పు. రెండు దగ్గర పెట్టుడే అనంగం ఒకటి కానీ అందులో ఇప్పి చెప్తే అర్థం ఉంటది. ఏమర్థం అంటే రెండు దగ్గర పెట్టేటి కాళ్ళు, రెండు ఇడిసేటి చేతులు, రెండు మూసేటి కళ్ళు, ఒక్కడ తెలిసేది అని అంగం తెరిస్తే అంగం లోపల సంతాన ఫలం ఇస్తానమ్మా.
కొనుక్కొచ్చే పండుగ అడుక్కొచ్చే పండుగ ఎప్పనున్నది గుమ్మడికాయ రాసా పెట్టుకోని ఈ ఆ బతవేడి ఇప్పుడు కూడా కొడుకు సంతానం కలిగింది కాబట్టి మళ్ళీ నార్మల్ డెలివరీ అయితారేవి ఏమండి ఇవాళ మొత్తం ఇచ్చి నాకు ఇద్దరు బిడ్డతో చక్కని కొడుకు సంతాన బలం ఇచ్చింది దేవుడు నాకు చప్పని కొట్టినవా ఇప్పుడు గెలిచిన వాడుకోలేదు దక్క కూడా మునుపరు తినాలనుకుంటారా మునుపరు రోజులు అనుకుంటానవా అగో లోడైన బండి అల్లుడు అయినట్టు ఉరికొచ్చిన ఆశంకలు దొరుకుతారు ఏదక్కపోడా తెలివికల్ల మగవాడు అయితే భార్యకి సంతానం కలిగిందంటే ఉరికొచ్చి భార్యను ఎత్తుకోవాలి భర్త గిరగిరగిరగిరి దింపుతాడు అది తాత క్యాన్సర్ భార్య దింపాలి మొగోళ్ళనే అడవులు దింపాలి అడవులు ఎక్కడ మొగోలు దింపారు మొగోళ్ళే అడవులు దింపాలి నిన్ను ఎత్తుకోని నేను దింపని నన్ను నుంచి కాదు అంటే నువ్వు అను ఇప్పుడు కోటేశ్ నువ్వు అన ముందర అందరూ వెళ్తున్నారు పక్క పారం గాని దాని పోతున్నాను అర్థమైంది కానీ కాపాడుకోగ్గర అడుగు వేపు దగ్గర దగ్గర పోదామని మాత్రం అటువంటి భార్య భర్తలు ఇద్దరు భవనాల బాట పట్టుకొని ఏనాడైనా కానీ కొడుకు పుట్టినాక రాదా ఇరవై ఒక్క రోజు కాక 22వ రోజు మన ఇద్దరు ప్రాణం పోతుందన్న ముచ్చట భర్తకు చెప్పలేదు గుమ్మడికంత రాసాకుండదా పెట్టుకున్నది భార్య భర్తలు ఇద్దరు సిలికగోరు ఇంకలాగే ఎట్లా పోతా ఉన్నారు